తెలియదు కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం మిమ్మల్ని నవ్వించడానికి మన బ్యూటిఫుల్ షో వచ్చేస్తుంది. మరి అలాంటి ఒక షోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ బెస్ట్ ఆఫ్ జబర్దస్త్. అనుకోకుండా మన ఆదికి ఒక ప్రాబ్లం వచ్చిందంట. ఆ ప్రాబ్లం కి తగ్గట్టు ఒక ఆఫర్ సొల్యూషన్ ని కూడా తీసుకొచ్చిందంట. కానీ మన ఆదికి మాత్రం సొల్యూషన్ కంటే ప్రాబ్లమే నచ్చిందంట. అదే మనకి కామెడీని ఇచ్చిందంట. అదేంటో మనం కూడా చూసేద్దామంట. ఈరోజు మా కూతురు శోభన అండి. టైం అయింది, ఇంకా మా అల్లుడు రాలేదేంటి? రాజా 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 ది గ్రేట్ టు రా రవితేజ గారి క్యారెక్టర్ అండి. ఎవరిని ఉద్దేశించింది కదా? థ్యాంక్ యూ. ఏమండి మమ్మల్ని వెళ్ళమంటారా? రండి రా, ఎందుకు గదిలోకి వచ్చి గన్మైక్ పట్టుకుని పాటకచ్చారు చేయండి. ఎలాగేం చేస్తారా అండి? ఏంటి గురుగారు వెళ్తున్నారా? సెట్ అంతా ఊపేసేయాలి. అలా ఊపి అన్నపూర్ణ నుంచి నానక్రమ కూడా పంపారు. ఇది కూడా ఊపి ఊపామంటే నాగపూర పంపిస్తారు అవసరమా మనకి? గురుగారు వెళ్ళాలి. నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసు? ప్రేమ అనేది కళ్ళతో కాదు మనసుతో చూడాలి. నిజమా? ఈ సొల్లు ఎవరైనా చెప్తే వెనుక నేను పర్ఫ్యూమ్ స్మెల్ చూసి వచ్చాను. ఏమండి శోభను అంటే ఏంటో మీకు ఏమన్నా తెలుసా? ఐ ఆమ్ బ్లైండ్ బట్ ఐ ఆమ్ ట్రైన్డ్. కూర్చోండి. ఎవర్రా దీపావళి అయిపోయిన తర్వాత ఫామ్ బిల్ పెట్టింది పోతానే ఉంది. నాకు డౌట్ అండి, మీ పక్కన ఉన్నది నేనేనని మీరు ఎలా గుర్తిస్తారు? దాన్నే ఉంది, ఇప్పుడు ఇలా వెళ్ళాను అనుకో, అదే నీ దగ్గరకు వచ్చాను అనుకో. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఆర్ఆర్లు ఉంటాయి, తెలిసిపోద్ది నాకు. ఫేమస్ డాక్టర్ వస్తున్నట్టున్నాడండి. ఫేమస్ యాక్టర్లా అనిపిస్తున్నాడు నాకు ఎందుకు? మీరెవరో ఎందుకు వచ్చారు? అంటే మా మామయ్య అండి శోభనం గదిలో నుంచి మమ్మల్ని తక్షణం బయటకు పంపించేశాడండి. శోభనం ఏముంది అయ్యా, సూదిలో దారం లాంటిది చాలా ఈజీ. దారం అని తెలిసిందిలేండి, కానీ తోసేశాడండి. మీరు మంచి డాక్టర్ అండి. నేను చాలా మంచి డాక్టర్ని. అమెరికాలో ఎంబీబీఎస్ చేశా, ఆస్ట్రేలియాలో ఎఫ్ఆర్సీఎస్ చేశా, అన్నపూర్ణలో యాక్టింగ్ కోర్స్ చేయాల్సింది. నీదేం ప్రాబ్లం? అంటే బేసిక్ చెప్పాను కదండి, డబ్బు లేదని మా మామయ్య నన్ను తరిమేశాడండి. ఎలాగైనా వాటి కోసమే ప్రయత్నం. మీ పని అవ్వాలంటే నాదొక పని అవ్వాలి. ఏంటది? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చంపేయాలి. ఏమే ఏదైతే చూసి చెప్పు, చంపేద్దామా? ఓకేనండి. మీరు ఈ మాట చెప్పారు కదా, నా భారం అంతా తగ్గిపోయింది. భారం తగ్గింది కదా, కొంచెం దూరం కూడా తగ్గండి. ఎంతగా ఆడు చూపించిన అమ్మాయి అక్కడ వాళ్ళంటికి పదండి. చూస్తూ చూస్తూ ఒక అమ్మాయిని చంపడం అంటే నాకెందుకో. ఇంకా అమ్మాయిని చూడలేదుగా, ఆ తర్వాత చెప్పాలి నువ్వు. డైలాగ్ ఇంతకే. అమ్మాయి ఎక్కడ? అన్నున మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలిసి కుల మొగ్గల ముగ్గలు కందిన పుత్తడి అందములే. వాళ్ళ నాయన మనవలు పడినట్టుందండి. నా గారాల చెల్లండి. నా చెల్లి గురించి గొప్పలు చెప్పకూడదు కానీ చంటి సినిమాలో మేనా టైప్. మేనా చంటి? ఇది ఎబోలా వచ్చిన ఎలుగుబంటిలాగా ఉంది. యు షట్ అప్. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? అదే అండి, మీ ఇంట్లో ముగ్గురు ఉంటారని తెలిసింది. మీకు ఎందుకు త్వరలో నలుగురు అవసరం పడేలా ఉందని వచ్చామండి. నా ముందే నా చెల్లికి లైన్ వేస్తావా? ఏంట్రా నవ్వుతున్నావు? అంటే లైన్ గురించి లైన్ మేన మాట్లాడుతుంటే. కాదు, మీరు ఏం చేస్తుంటారు? ఈవిడండి, ఈ నిత్యానంద స్వామి ఈజీ కోట్ ఎంసీ స్కోర్ అనే సూత్రం చెప్పాడు. కింద కూర్చొని ముందు చప్పట్లు కొట్టేది ఇదేనండి. దేవుడా, మీ మొగుడు ఎలా ఉండాలనుకుంటారండి మీరు ఇంతకీ? నాకులాగే ఉండాలి, నా లక్షణాలే ఉండాలి. అవునా? నీలాంటిది దేవుడు వేవరం కావాలంటే సవరం కావాలన్నంట. సర్లే సమరం, ఇంతకీ నీకు పెళ్లి అయిందా? మీరు 10 సంవత్సరాల క్రితం నన్ను ట్రై చేసింటే. ఏం చేసేవాడు? నేను నెత్తిని పెట్టుకుని తిరిగేవాడిని. అదే 20 సంవత్సరాల క్రితం ట్రై చేసింటే నన్ను మీరు ఎత్తుకొని తిరగాల్సి వచ్చేది. అప్పుడు నేను పిల్లని లేను. చూడు అన్నయ్య. సరే సరే, మీరు మాకు చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారు. మా ఇంట్లోనే పని చేద్దరు, ఇల్లు చూపిస్తాను రండి. ఓకే ఇదిగోండి, ఇదే మా వంటగది. డైనింగ్ టేబుల్ బాగుందండి. ఇది డైనింగ్ టేబుల్ కాదు, నా పొట్ట. ఓ సారీ సారీ. ఇది చూడండి, ఇది మా బెడ్రూమ్. పరుపు ఏంటండి నిలబెట్టారు? ఇది పరుపు కాదు, నా పొట్ట. ఓ ఇటు వచ్చారా? సారీ సారీ. ఇది బాత్రూమ్, లోపలికి వెళ్ళాలంటే లైట్ వేసుకుని వెళ్ళాలి. మేము వేసుకుని వెళ్తాం కానీ మీరు ఇది మోసుకుని ఎలా వెళ్తున్నారండి? సరే సరే సరే, ఇగో మీరు ఈ పనులు చూసుకోండి, మేము లోపలికి వెళ్తాం. ఎలా వెళ్ళండి అన్నయ్య. ఏమండి చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్లని చంపడం అంటే
నాకెందుకో అన్యాయం కదండి. ఏమే ఒకసారి సెల్ఫీలో చూస్తూ చూస్తుండవే నీకే అర్థమైంది ఎంత న్యాయం అది. నీకేం తెలుసు, రాణి దాన్ని చంపేస్తా నేను. హలో, ఫస్ట్ టైం అండి నీలాంటి పద్ధతి గల అమ్మాయిని చూడడం. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, ఊర్లో ఒక 20-30 లారీలు ఉంటాయి. అయితే ఫస్ట్ టైం కాదండి, ఎక్కడో తగిలే ఉంటుంది మీకు. దాహం ఉన్నట్టుంది, నువ్వు వెళ్ళి తాగేసి రాపో. మామూలుగా ఉండదు, వేసేస్తాను వెళ్ళిపో. వస్తుంది వస్తుంది వస్తుంది. ఇది కాదా, ఇది కాదా, ఏంటి ఇది కాదా, ఏది ఒకరనుకుని మొత్తం నలుగురు వేసానే. సూపర్ సార్, ఒకరి బదులు నలుగురిని చంపారు. మీకు డబుల్ అమౌంట్ ఇస్తున్నాను, డబ్బు తీసుకోండి ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. అలాగే నా కళ్ళు కూడా రప్పిస్తే. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్. కనిపిస్తుందా ఇప్పుడు బాగా? ఏం కనిపించట్లేదండి. చూడయ్యా. లేదండి ఏం కనిపించట్లేదండి. ఏం చేశారు మీరు ఇంతకీ? ఆ సచిన్ దాని కళ్ళే నీకు పెట్టా. దానికి అసలు ఏం కనపడదు, దాని కళ్ళు నాకు పెట్టావు. ఒక నిమిషం ఏడవండి. గ్యాంగు